ప్రకాశం జిల్లా దర్శిలో దర్శికి ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ కి వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఇస్తే మధ్యశెట్టి వేణుగోపాల్ ను ఓడిస్తామని, అవసరమైతే పోటీకి దిగుతా అంటున్న వైసీపీ కార్యకర్త ఆవుల వెంకటరెడ్డి. కురిచేట్లో మంగళవారం నాడు వైఎస్ ఎంపీపీ ఎంపికలో కొన్ని అనివార్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. బూచపల్లి వర్గం, మధ్యశెట్టి వర్గం అంటూ అధికార పార్టీలో వర్గ విభేదాలు తలెత్తడంతో వైసీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. జగన్మోహన్ రెడ్డికి సీఎం అయ్యే కుర్చీ దానికి రక్తం దారబోసా నేను. ఏ పోస్ట్ మాకు ఇచ్చిన పోస్ట్ వాడు ఎస్సీ పెట్టా 55 లక్షలు ఒక ఎస్సీని నమ్మి నేను డబ్బులు పెట్టా. ఎమ్మెల్యే ఇతని గౌరవం మీద సర్పంచ్ ముగ్గురు పోటీ పడ్డారు. అప్పుడు పోటీ చెప్పిన వ్యక్తి ఎప్పిడీసీకి ఓడిపోయాడా? మళ్ళీ కావాలని మా చేను కాడికి వచ్చాడు. ఎన్ని రాయండి, ఆ చేను కాడికి వచ్చాను. నేను చెప్పా ఏంద్రా నీ సంగతి అంటే, అన్నా నేను 2 ఎకరాల పొలం ఉంది, నా వల్ల కాలేదు, అమ్మేసి అప్పులకి ఇచ్చానన్న నా సంగతి ఏందన్నాడు. అరే 10 ఎకరాల పొలం కావాలంటే రాజిస్తానని చెప్పా. అన్నా నాకొద్దు, కుర్చాడి పంచాయతీ ఎస్సీ వచ్చే నాకు ఇస్తామని అడిగిండు. అన్నా నేను ఇచ్చేది కాదురా, నేను అందరు కాళ్ళు పట్టుకుని బద్దులు అడిపిస్తానని చెప్పా. నేను చెప్పా, అరే నువ్వు మేము ముగ్గురు అన్నదమ్ములు, నువ్వు కూడా మా అమ్మ నాన్నకే పుట్టినవని ఈ ఒక పద్ధతి నీకు నిన్ను గెలిపిస్తామని చెప్పా. గెలిపించా సవాల్ చేసి అది కిష్టయ్య చేసేది. వాడు 3000తో పార్టీ పరంగా ఓడిపోయాడు. ఎవడిస్తాడు మధ్యశెట్టి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గట్టి ఓడిపోయిన ఎస్సీకి ఎవడికి అంటున్నా? ఆ రోజు పోటీని బట్టి అది ఏముంటది? ఎమ్మెల్యేలు ఏమంటారు? ఏదైనా అవసరమైనప్పుడు మన ఏది మన ఏ మాట గెలికతో ఏది గెంటి పరక అంటాడు. గెంటి పరక అనేది కాదు, అది ఎంటికతో సమానం అని పదవటేది. ఈ రూట్లో ఇట్లంటాడు, ఆ రూట్లో అట్లా మాట్లాడుతున్నాడు. అందుకని దయచేసి నేను ఒకటే చెబుతున్నా, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పేది నువ్వు ఎవరినైనా తెచ్చుకో, ఆకులంలోనే తెచ్చుకో, ఇంకొక నాయని దానికి వచ్చాయి. ఇతని అనేది నియోజకవర్గంలో ఉంటే నాకు దమ్ముండ వరకు పోటీ ఖచ్చితంగా చేస్తా. పెద్ద కాకపోయినా ఒక 20,000 చాలు. మనముండ పార్టీలో ఓటు 5,000 6,000 7,000 ఎవడైనా ఓటు. ఒక 5 కోట్లు మేము 20 మంది ఉన్నాం, 2,000 కోట్లు ఉండాలి మాకేం కాదు. అరే తలకు కోట్లు అవసరమని కాళ్ళు పట్టుకుంటే ఇస్తారు, నాకు ఇచ్చేవాడు ఉండడు. ఏది మా గౌరవం గారి, నా భార్య పేరు ఎందుకు రాసింది మీద నేను అడుగుతున్నా. నేను రాయలేదని చెప్పండి. పేరు ఎందుకు బయట పెట్టారు? అసలు సార్ కూడా దీంట్లో కూడా సార్ ఏం చెప్పా అంటే ఒకటే చెబుతున్నా, ఆయనతో నాకు అవసరం లేదు. నేనైతే ఈ నియోజకవర్గానికి మధ్యశెట్టి వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసి 20 నుంచి 30 ఏళ్ళు చీలగొడతానని చెబుతున్నా. ఎందుకంటే నా రక్తం ఉంది ఇక్కడ, కొంతమంది ఉండాలి నేను చేసిన వాళ్ళు. నాకు 100 కోట్ల ఆస్తి పనికి 1,000 కోట్ల రూపాయలే నా ఆస్తి. నా ఆస్తి మొత్తం ఈ దక్షిణ నియోజకవర్గంలో నేను మంచైనా చెడ్డైనా అవసరాలు అయినప్పుడు ఖర్చు పెట్టాను. ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గంలో నాకు అమ్మ వెంకయ్యమ్మ సంతకం పెడితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఇండిపెండెంట్ గా గెలిచేది.